చెప్పురన్నా అసలు ఎట్లుండబోతుంది సినిమా? సినిమానా ఇప్పటివరకు చూసారు కదా ఇంటర్వ్యూ ఎట్లున్నదో, ఇట్లానే గోల గోలగా అల్లరల్లరిగా ఉంటది. ట్రైలర్ చూస్తేనేమో మంచి ఎంటర్టైనింగ్ ఉంది. అసలు అన్ని మంచి శకునాలే, తర్వాత అన్ని మీకు మంచి శకునాలు పట్టుకున్నట్టుంది. మంచి కాన్సెప్ట్లు, డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీలు కదా, మంచి ఎంటర్టైనింగ్ ఉన్నాయి సంతోష్ శోభన్ గారి మూవీస్. సినిమా మొత్తం అయితే హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఇక టెన్షన్లు పడాలి, వీడికి ఏమవుతుంది, వాడికి ఏమవుతుంది, ఇట్లాంటి చిన్న చిన్న ఉంటాయి, కానీ నవ్విస్తేనే ఆ టెన్షన్లో పెడతాం. అదే తెలుస్తుంది, కష్టపడి ఇది చేయక్కర్లే, హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని నవ్వుకొని నవ్వుకుంటూ బయటికి రావచ్చు. తలనొప్పులు ఉండవు, భారీగా ఫీల్ అబ్బా అనుకొని బయటకు వచ్చేట్టు ఉండవు. అంతే అంటారా? నవ్వుకుంటూ నేర్పిస్తారా లాస్ట్కి? మొత్తం నవ్వించి మధ్యలో ఇట్లా గిల్లి మళ్ళీ నవ్విస్తారు, గిచ్చినట్టు చేస్తారా? అంతే. ఓకే, సో మీరు చెప్పండి అశోక్ గారు ఎట్లా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఎందుకు ఇట్లా గ్యాప్ తీసుకుర్రు మీరు? ఎందుకు ఇట్లా గ్యాప్ ఇచ్చిర్రు మాకు? నేనేం గ్యాప్ తీసుకోలేదమ్మా, అంటే టెలివిజన్ స్క్రీన్ మీద చాలా కాలం కనిపించట్లేదు, అందుకని గ్యాప్ అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది, సినిమా చేస్తూనే ఉన్నాను, టెలివిజన్ కి చేయట్లేదు, టెలివిజన్ చేయట్లేదు ఈ మధ్య, కనుక పెద్ద లాంగ్ గ్యాప్ కనబడుతుంది. లేకపోతే ప్రతిరోజు చూసేవాళ్ళు స్క్రీన్ మీద, అప్పుడప్పుడు చూస్తున్నారు, సో దానివల్ల గ్యాప్ అనిపిస్తుంది. బట్ గ్యాప్ ఏం లేదు, కంటిన్యూస్ వర్క్ చేస్తూనే ఉన్నాం. సో ఎట్లా ఉండబోతుంది మీ క్యారెక్టర్? సినిమా చాలా బాగుంటుందమ్మా, నా క్యారెక్టర్ కూడా డిఫరెంట్ ఉంటుంది, కొత్తగా ఉంటుంది, ఎందుకంటే కొత్త బ్రెయిన్లోంచి వచ్చింది, కొత్త స్టైల్లో వచ్చింది, కొత్త స్టైల్గా తీసిండు, కొత్తగా ఉంటుంది. అంటే మీరు అప్పటి నుండి వర్క్ చేస్తూ ఉన్నారు కదా, సో ఆ డైరెక్టర్స్కి ఈ డైరెక్టర్స్కి అసలు మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? ప్రతి డైరెక్టర్ డైరెక్టర్కి డిఫరెన్స్ ఉంటుందమ్మా, ఎందుకంటే కాన్సెప్ట్లో వర్క్ చేసే స్టైల్లో కానీ, వాళ్ళు ఆలోచించే పద్ధతులు కానీ, వాళ్ళు వర్క్ తీసుకునే పద్ధతులు కానీ, డెఫినెట్గా ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ ఒకలా ఉండరు. సో ఇప్పుడు ఇంకా కొత్తదనం వస్తుంది, కొత్త బ్లడ్ వచ్చింది, ఇంకా కొత్తదనం వస్తుంది, ఫ్రెష్నెస్ వస్తుంది, ఇంకా అంటే టోటల్గా ఒక ట్రెండ్ మారుతుంది, స్టైల్ మారుతుంది. సో న్యాచురల్గా మారుతున్న స్టైల్తో పాటు మనం కూడా యూ హ్యావ్ టు కీప్ ఫ్లోయింగ్ ఇట్, ఫ్లోయింగ్ విత్ ఇట్. సో కొత్త కనపడుతున్నప్పుడు మనం కూడా కొత్తదానికి అడాప్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అండ్ డెఫినెట్గా కొత్తది మంచిది అయినప్పుడు అడాప్ట్ చేసుకోవాలి, అన్నీ బాగున్నాయి కనుక అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి.